हरि ओम आध्यात्मिक मित्रुलारा वेदकाल नाटि परिस्थितुलनु विवरिंचुकुने कार्यक्रम कोनसागिंचुकुंटुन्नाम मनं चातुर्वर्ण व्यवस्थ गुरिंचि विवरिंचुकोवडं जरिगिंदि इप्पुडु वर्ण परिवर्तन गुरिंचि तेलुसुकुने प्रयत्नं चेद्दां वैदिक संस्कृतिलो తన జాతిని మార్చుకునేటటువంటి విధానం సర్వసాధారణంగా ఉండేది అది మనం ఇంతవరకే అనేక సార్లు విని ఉన్నాం మనం చెప్పుకున్నటువంటి అనేక విషయాల్లో వాటిని ఉదాహరణకి కన్యాకుబ్జ రాజైనటువంటి విశ్వరథుడు బ్రహ్మజ్ఞానం వైపు వెళ్ళి తపో సాధనల ద్వారా ప్రజ్ఞాబుద్ధులను అందించే సూర్యోపాసనను గాయత్రి ఛందస్సులో అందించి విశ్వానికి మిత్రుడైనాడు అతను అద్భుతమైన ఎన్నో సూక్తాలను అనేకమైనటువంటి నూతన విషయాలను మనకి అథర్వణ వేదంలో చెప్పారు ఇక కశ్యప ప్రజాపతి పుత్రుడైనటువంటి దేవబ్రాహ్మణుడైన వాడు ఇంద్ర పదవిని వహించి దేవరాజుగా మారాడు ఈ విధంగా ఎన్నో ఉదాహరణలు ఇక ద్రోణాచార్య తన బ్రాహ్మణ విధానాలను వదిలి క్షత్రియ యోధుడిగా ధనుర్విద్య ధురంధరునిగా మారాడు అంతే కాకుండా వీరు ఈ బ్రహ్మ జ్ఞాన స్వాధ్యాయాన్ని వదిలి రాజాశ్రయాల వైపు కూడా వెళ్ళారు మనం రాముని కాలంలో గని గమనించాం రాముడు వశిష్ఠుని దగ్గరికి విద్యాభ్యాసానికి బాల్యంలోనే వెళ్ళి యుక్త వయస్సుడైన తర్వాత ఆ సోదరులు మళ్ళీ తిరిగి అయోధ్యకు వచ్చారు కానీ ఇక్కడ ఏమైందంటే ఒక త్రేతాయుగం నుండి ద్వాపర యుగం వచ్చే నాటికి ఏమైంది అంటే భీష్ముని యొక్క కోరికపై ద్రోణాచార్యుడే ఈ హస్తినాకు వచ్చి అక్కడ వారు ఏర్పాటు చేసినటువంటి ఒక విద్యాలయంలో ఆ కౌరవులకు పాండవులకు ఈయన విద్యని అందించాడు ఈ రకంగా వర్ణ వ్యవస్థలో అనేకమైనటువంటి పరివర్తనలు మార్పులు ఎన్నెన్నో జరిగాయి బ్రాహ్మణులు వేదస్వాధ్యాయానికి దూరం అయి రాజాశ్రయం వైపు వెళ్ళిపోయారు ఇక క్షత్రియులు సమాజ హితం కోసం రాజ్యంలో ఉన్న వారందరికీ కూడా రక్షణ కల్పించవలసిన వారు వేద స్వాధ్యాయాన్ని వదిలి వారు రాజ్య భోగాల వైపు వెళ్ళిపోయారు ఇక మనువు పుత్రుడైనటువంటి నాభిదేష్టి ఆ వంశం వాళ్ళందరూ కూడా వైశ్యులుగా మారి వాణిజ్య వృత్తిని చేపట్టారు ఎందుకంటే ఆ కాలంలో రాజుకు అనేక పుత్రులు ఉండేవారు కానీ రాజ్యార్హత ప్రథమ పుత్రునికే ఉండేది అతనికి సహాయకుడిగా అతని చిన్న సోదరుడు ఉండేవాడు ఈ తతిమా వాళ్ళందరూ కూడా స్వతంత్ర భావాలతో జీవించాలనే భావంతో కొంతమంది పశుపాలన వైపు కొంతమంది వాణిజ్యం వైపు మరికొద్దిమంది వసుధైక కుటుంబ భావనతో వేద జ్ఞానమును ప్రపంచానికి పంచడం కోసమని చెప్పి అనేక ప్రాంతాలకు వెళ్ళేవారు అదే క్రమంలో వీరు ఏం చేసేవారు ఎక్కడైనా యోగ్యమైనటువంటి ప్రదేశాలు లభిస్తే అక్కడ వీరు తమ శ్రీనివాసాలు ఉండిపోయేవారు ఆ సమయంలోనే వీరు వేద స్వాధ్యాయాన్ని వదిలేసి
యోధులుగా మారి అక్కడ రాజ్యాలు కూడా స్థాపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇలాగే వెళ్ళినటువంటి కురువంశం వాళ్ళు కొద్దిమంది మక్కాలో వీరు పూజించేటటువంటి ఉల్క లాంటి ఒక జ్యోతిర్లింగాన్ని మక్కేశ్వర మహాదేవునిగా అక్కడ స్థాపించారు. ఆ మక్కేశ్వర మహాదేవ మందిరమే తర్వాతి కాలాల్లో మక్కాగా మారింది. వాళ్ళు 365 దేవతలను ఈ మక్కేశ్వర మహాదేవలింగానికి చుట్టూ ప్రతిష్ఠించి రోజుకొక లింగానికి రోజుకొక దేవతకి వారు ఉపాసన చేస్తూ ఉండేవారు. ఈ కురువంశం వాళ్ళే అక్కడ కురేషీలుగా చెప్పబడ్డారు. ఈ రకంగా వీరందరూ కూడా ధనం మీద కోరిక లేకుండా వేద స్వాధ్యాయాన్ని అనుసరించవలసిన బ్రాహ్మణులు రాజాశ్రయం వరకు వెళితే, దేశాన్ని రక్షించవలసినటువంటి క్షత్రియులు ఇటు వేదానుష్ఠానాన్ని మరిచి భోగలాలుసులుగా మారారు. శ్రమశక్తిని నమ్ముకోవలసినటువంటి వైశ్యులు వ్యవసాయాన్ని వదిలేసి ధన సంపాదన కోసం విదేశాలకు వెళ్ళి వాణిజ్యాలు చేసి అనేక రకాలైనటువంటి సంపదలను సమకూర్చుకున్నారు. ఈ రకంగా ప్రతి ఒక్కరూ కూడా ఆ కాలంలో ఈ వర్ణ పరివర్తన అనేటటువంటిది సహజంగానే జరగడం మొదలుపెట్టింది. ఈ రకంగా ఎన్నెన్నో మార్పులు జరిగాయి. ఈ మార్పులు అన్నిటినీ కూడా ఇది చేసుకుని ఒక సరైనటువంటి విధానంలో జీవించడం కోసం ఎప్పుడైతే వీళ్ళు ధర్మం తప్పారో ఆ తర్వాత అనేక రకాలైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మనం చేస్తున్న మహాభారత యుద్ధం ఎందుకు వచ్చింది అంటే, ఈ త్రేతాయుగ కాలంలో రాజు ప్రజాభిప్రాయానికి బద్ధుడు. ప్రజలు ఏమి చెప్తే దాన్నే ఆచరించేవారు వాళ్ళు. రాముడు మహాశక్తివంతుడైనప్పటికీ కూడా అతను ఏనాడు కూడాను ప్రజాభిప్రాయానికి భిన్నంగా వ్యవహరించలేదు. అందుకే మనం రామరాజ్యం గురించి అంత గొప్పగా చెప్పుకుంటాం. కానీ అతను రాజు అయిన తర్వాత చాలా ఇబ్బందులకు గురయ్యాడు. ఏ తప్పు చేయని సీతను తన దూరం చేసుకోవాల్సి వచ్చింది. అనేక రకాలైన ఇబ్బందులకి గురవ్వాల్సి వచ్చింది. ఇవన్నీ కూడాను కాలం యొక్క మార్పులను బట్టి ఈ రకంగా మారడం వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఆనాడు ఎదురైంది. వీటన్నిటినీ మనం ఇది చేసుకుంటూ, అయితే జాతి పరివర్తన చెందడానికి కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మారిపోవడానికి లేదు. నేను ఒక ఉన్నత జాతిలో వాడు కిందకి వెళ్ళడానికి వాడికి ఏ అర్హతలు అక్కర్లేదు. బ్రాహ్మణ దేవతగా ఉన్నవాడు క్షత్రియుడిగా మారాడు. దానివల్ల రాజాశ్రయానికి వెళ్ళినటువంటి ద్రోణుడు యుద్ధంలో తనని పోషించిన రాజు కోసం వాడు అది ధర్మమా అధర్మమా అని ఆలోచించకుండా తన ప్రాణాలను కూడా బలి చేశాడు. అయితే మనం ఒక వైశ్యుడు బ్రాహ్మణత్వాన్ని పొందాలని భావిస్తే అతడు వేదానుష్ఠానాన్ని ఆచరిస్తూ ముందు క్షత్రియత్వంలోకి వెళ్ళాలి. ఆ క్షత్రియత్వాన్ని సాధించిన తర్వాత అతడు మళ్ళీ బ్రాహ్మణత్వం వైపు వెళ్ళొచ్చు. అలాగే ఎవరైనా సరే తము చేసే విధానాలను వదిలి పక్కకు వెళితే వాళ్ళు దస్యులుగా మారి కిందకి రోజు రోజుకి కిందకి దిగుతూ వాళ్ళు వేరే రకమైనటువంటి ఇదిలోకి వెళ్ళిపోతారు. అందుకనే వీళ్ళు ఏం చేయాలంటే ప్రతి వాళ్ళు కూడా ఒక ఆశ్రమంలో కానీ గురువుల సంరక్షణలో కానీ ఉంటూ తమ అనుష్ఠానాలను ఇది చేసుకుని
ఒక స్థితి నుంచి శూద్ర స్థితి నుంచి వైశ్య స్థితికి, వైశ్య స్థితి నుండి క్షత్రియ స్థితికి, క్షత్రియ స్థితి నుండి బ్రాహ్మణ స్థితికి వెళ్ళి తమ యొక్క ఇదిని పెంచుకోవచ్చు. అలాగా ఆ ప్రమాణపత్రం వాళ్ళు ఇస్తారు, ఆ ఆశ్రమాలు ఆ గురువులు ఇస్తారు, దాన్ని బట్టి వాళ్ళు మార్చుకోవచ్చు. సత్యకామజాబాల విషయంలో అదే జరిగింది. కానీ శంభూకుని విషయంలో ఆయన ఎవరిని సంప్రదించకుండా దండకారణ్యంలో కఠోరమైనటువంటి సాధనలు చేస్తున్న సమయంలో ఈ రకంగా శిక్షింపబడ్డారని కొంతమంది మేధావులు చెప్తూ ఉంటారు. ఇది ఆనాటి వర్ణ పరివర్తన ద్వారా జరిగినటువంటి మార్పులు. వీటిని మనం ఈనాడు గుర్తు చేసుకున్నాం. హరి ఓం తత్సత్.